నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. సొంత బెంగళూరు మండలం వెల్లల చెరువులోని తిరుమల మిల్క్ డైరీ మూసివేతను నిరసిస్తూ కార్మికులు శనివారం అద్దంకి పట్టణంలోనున్న కార్మిక శాఖ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్మికులకు ముందస్తు సమాచారం లేకుండా డైరీని మూసివేతను కార్మికులు ఖండిస్తున్నారు. కార్మిక శాఖ సమక్షంలో డైరీ నిర్వాహకులకు మరియు డైరీ కార్మికులను కూర్చోబెట్టి చర్చలు జరపాలని నిర్ణయించుకుని శనివారం డైరీ కార్మికులు కార్మిక శాఖ కార్యాలయానికి రాగా తిరుమల డైరీ నుంచి ఎవరు రాకపోవడంతో కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. జరిగిన ధర్నాలో సిఐటియు డివిజన్ కార్యదర్శి దొంగయ్య మాట్లాడుతూ, వెల్లల చెరువులో ఉన్న తిరుమల డైరీని మూసివేయటం వల్ల అందులో పనిచేస్తున్న 150 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయన్నారు. కార్మికులకు ముందస్తు సమాచారం లేకుండా కార్మికులను ఏ విధంగా తొలగిస్తారంటూ గంగయ్య మండిపడ్డారు. కార్మికులకు ఇవ్వవలసిన బకాయిలు తిరిగి ఇవ్వకుండా ఉండే విధంగా డైరీ మూసివేస్తున్నారని ప్రచారం చేయిస్తున్నారని గంగయ్య తెలిపారు. చర్చకులకు వస్తామని చెప్పిన డైరీ హెచ్ఆర్ రాకుండా కారణాలు చెబుతున్నాడని, కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటారన్నారు. అలాగే కార్మిక శాఖ సహాయ కమిషనర్ శర్మ మాట్లాడుతూ, డైరీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు రాగా తిరుమల డైరీ హెచ్ఆర్ రాకపోవడంతో ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు శర్మ తెలిపారు. 22 సంవత్సరాల క్రితం వెల్లల చెరువు గ్రామంలో స్థాపించారు. ఈ 22 సంవత్సరాల కాలంలో ఇది బ్రహ్మాండంగా లాభాలు సంపాదించి చివరికి 2000 కోట్ల రూపాయల దాకా మేనేజ్మెంట్కి ఇచ్చి, లాక్టాలిస్ అనేటువంటి మల్టీనేషనల్ కంపెనీ, ఫ్రాన్స్కు సంబంధించిన కంపెనీ దీన్ని కొనుగోలు చేసింది. ఇవాళ మల్టీనేషనల్ కంపెనీ వస్తే ఉద్యోగాలు బాగుంటాయి, జీతాలు బాగుంటాయి అని చెప్పి కార్మికులంతా ఆశపడితే, ఈరోజు వాళ్ళు మొత్తం 150 కుటుంబాలకు సంబంధించినటువంటి కార్మికులు రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్లాంట్ను అక్రమంగా మూసేస్తున్నారు. ఏ ప్లాంట్నైనా ఏ ఫ్యాక్టరీనైనా మూసేయాలంటే వ్యాపారంలో నష్టాలు రావటమో, యాజమాన్యం మధ్య భాగాలు కుదరకో, యజమానికి ఏదన్నా ఇబ్బంది వస్తే ప్లాంట్ను మూసేస్తారు తప్పితే, లేదా కార్మికుల వలన ఏదైనా గొడవలు అయ్యి కార్మిక అశాంతి ఉండి ఫ్యాక్టరీలో ఉత్పత్తులు సరిగ్గా వచ్చే పరిస్థితి లేకపోతే మూసేస్తారు. ఇక్కడ తిరుమల డైరీకి అట్లాంటి సమస్య ఏమీ లేవు. నిన్న హెచ్ఆర్ మేనేజర్ వచ్చాడు ఇక్కడికి చర్చల పేరుతోటి. ఆయన చెబుతున్నాడు ఫ్యాక్టరీకి బ్రహ్మాండంగా లాభాలు వస్తున్నాయి, మేనేజ్మెంటు బాగుంది, ఈ మేనేజ్మెంటు 150 దేశాల్లో వీళ్ళ ఉత్పత్తులు ఉన్నాయి, ఇవాళ అనేక రాష్ట్రాల్లో అనేక డైరీల్ని ఇది మరలా కొంటుంది. కానీ ఇక్కడుండేటువంటి తిరుమల డైరీ ప్లాంటుని మొట్టమొదట ఏదైతే ప్రారంభమైందో వెల్లల చెరువు గ్రామంలో, ఆ ప్లాంటును మూసేసి 150 మందిని ఈరోజు వీధుల పాలు చేస్తుంది. వీళ్ళు ఈరోజు ఇంకో పని చేసుకోలేరు. ఎందుకంటే 20 సంవత్సరాల పాటు -4 డిగ్రీల టెంపరేచర్లో పనిచేశారు. ఇవాళ పొలం పనులకు వెళ్ళాలంటే, ఇవాళ ఎండలో వెళ్ళాలంటే వాళ్ళ సర్వీస్ అంతా ఆ ప్లాంట్లోనే పోయింది. ఇవాళ ఇంకో పని చేసుకునేటువంటి అవకాశం లేదు. ఇవాళ మేనేజ్మెంట్ తాపీగా మేము ఫారం క్యూ ఇచ్చాం, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చాం, లేబర్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. ఈ తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు క్లోజర్కి నోటీస్ పెట్టారండి. వర్కర్స్ మేము దాంట్లో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా మాకు తిరుమల డైరీని మూసేయడానికి అవకాశం లేదు, మేము 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం, మాకు దాన్ని తిరిగి తెరిపించండి అని చెప్పని వినతి పత్రం సమర్పించారు. దాని మీద తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి నోటీస్ పంపించాం, జాయింట్ మీటింగ్ అటెండ్ అయ్యి వీళ్ళ యొక్క పరిస్థితి గమనించండి అని చెప్పని చెప్పాము, రిక్వెస్ట్ చేశాము. నిన్న 26వ తారీఖు నాడు మీటింగ్ పెట్టాం 3 గంటలకి. ఇస్తే ఆయన హెచ్ఆర్ మేనేజర్ గారు అటెండ్ అయ్యారు. ఈరోజు 1 వారం రోజులు టైం అడిగారు వాళ్ళు. అట్లా 1 వారం రోజులు టైం ఇవ్వడానికి మాకు కుదరదు, ఇది 31వ తారీఖు నాటికి క్లోజ్ అయిపోతుంది కాబట్టి కుదరదు, రేపు 27వ తారీఖు నాటికి వాయిదా వేస్తున్నాం, తప్పనిసరిగా హాజరు కావాల్సిందని చెప్పి మినిట్స్లో సంతకం పెట్టి వెళ్ళారు వాళ్ళు. కానీ ఇవాళ 27వ తారీఖు నాడు వాళ్ళు ఎవరూ హాజరు కాలేదు, మాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పని టెలిఫోన్ ద్వారా మేము ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు. నేను దత్తా ఆసుపత్రి నర్సాపేటలో ఉన్నాను, నాకు పరిస్థితి బాగాలేదు, దగ్గు జ్వరంతో బాధపడుతున్నాను, మూవ్ లేకుండా ఉన్నా అని చెప్పి చెప్పారు. నువ్వు ఏమవుతున్నా మేము ఇద్దరం మీ దగ్గరకు వచ్చి పరిస్థితి తెలుసుకోమంటే తెలుసుకుంటామని చెప్పన్నాము, అక్కర్లేదండి అని చెప్పని నేను హాస్పిటల్లో ఉన్నాను, మాట్లాడే స్థితిలో కూడా లేను నేను అని చెప్పి అన్నాడు హెచ్ఆర్ మేనేజర్ గారు. అందుకోసం చెప్పని సంయుక్త సమావేశాన్ని 30వ తారీఖు నాటికి వాయిదా వేశాను. అద్దంకి పట్టణంలోని గత 9 నెలల నుంచి నడుస్తున్న అన్నా క్యాంటీన్ శనివారం మూతపడింది. హరేరామ ఫౌండేషన్ తరఫున అక్షయపాత్ర వారు అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అద్దంకి నగర పంచాయతీలో గత 9 నెలల క్రితం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మూతపడగా అద్దంకి నగర పంచాయతీలో ఉన్న అన్నా క్యాంటీన్ శనివారం సాయంత్రం నుంచి మూతపడింది. అన్నా క్యాంటీన్లో ఉన్న సామాగ్రిని అద్దంకి నగర పంచాయతీకి అప్పగించారు.
కమిషనర్ వీరాంజనేయులు అన్నా క్యాంటీన్ పరిశీలించి అందులో ఉన్న సామాగ్రి ఏమి ఉన్నాయో తెలుసుకుని స్వాధీనం చేసుకున్నారు. అక్షయ పాత్ర వారు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా మూసివేశారని, అద్దెంకిలో ఉన్న అన్నా క్యాంటీన్ నిర్వాహకులు తాళాలు వేసి అందులో ఉన్న సామాగ్రిని వారికి అప్పగించారని కమిషనర్ చెప్పారు. ప్రభుత్వం పురపాలక సంఘాలలో పేదలకి స్వల్ప ఖర్చుతోటి తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు వాళ్ళతో పాటు వివిధ పనుల మీద పట్టణాలకు వచ్చే ప్రజలకి నామినల్ రేట్లతోటి ఆహారం అందాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లని నిర్వహణ బాధ్యతని హరే కృష్ణ ఫౌండేషన్ వారి తరఫున అక్షయ పాత్ర ద్వారా ఆహార సరఫరా జరుగుతూ వచ్చింది. ఈరోజు వరకు మరి సదరు శ్రీకృష్ణ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆహార సరఫరా నిలిపివేస్తున్నట్టు ఇక్కడ పనిచేసే సిబ్బందికి సమాచారం ఇచ్చి మరి ఈరోజు శనివారం సాయంత్రం నుంచి ఆహార సరఫరా ఆగిపోవడం జరిగింది. అందువల్ల ఇక్కడ అర్ధాంకిలో ఉన్న అన్నా క్యాంటీన్ని నిర్వహిస్తున్న సిబ్బంది సదరు భవనము ఈ పరికరాలన్నీ కూడా పురపాలక శాఖకు చెందిన ఆస్తి కాబట్టి పురపాలక సంఘానికి కూడా స్వాధీనం చేసి ఉన్నారు. తిరిగి ప్రభుత్వం వీటిని తెరవడానికి నిర్వాహకులను ఎంపిక చేసి అప్పగించడం జరిగే వరకు ఈ అన్నా క్యాంటీన్లో ఆహార సరఫరా జరగదని చెప్పి చేసిన సంక్షేమ పథకాలు చూసి ఆయన పనితీరు నచ్చి తను భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నారని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కుందుర్తి శివదుర్గా ప్రసాద్ అన్నారు. అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా సాంబయ్య, నాగమల్లేశ్వరరావు, బంగారుబాబు సమక్షంలో దుర్గా ప్రసాద్ భారతీయ జనతా పార్టీలో చేరి సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేసిన సంక్షేమ పథకాలు తిరిగి మరలా ఆయన్ని గెలిపించి ప్రధానమంత్రి చేశాయన్నారు. అవి చూసే తను దారా సాంబయ్య సమక్ష జనతా పార్టీలో చేరటం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీకి తన వంతుగా సహాయ సహకారాలు అందించి అడ్డంకులు బలోపేతం చేస్తారని దుర్గా ప్రసాద్ తెలిపారు. నిన్న మొన్న నేను ఒక సుపరిచితుడు, ఒక అడ్డంకుల ప్రముఖుడు, పెద్ద సారు ఇట్లా బీజేపీలో చేస్తే మా బావగారు ఆయన చంద్రశేఖర్ గారు చెప్పారు. దాంతో ఆ సమక్షంలో నేను వచ్చి నన్ను ఇట్లా జరిగింది ఇలా చేరాలని అంటే కాదు, నాకు దారా సాంబయ్య గారు అద్దెంకి వస్తున్నారంటే డాక్టర్ గారు కూడా సరే రేపు నేను రెడీగా ఉన్నానని వారు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని మాకు పార్టీలో ఆహ్వానించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ పట్ల, జనసంఘ పట్ల కూడా వాజ్పేయి గారిని కూడా గుట్టులు చదువుకున్నప్పుడు చూశాను వారి యొక్క అభిమాన్ని. అందువల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ సమగ్రత కోసం అందరినీ కూడా ప్రేమించే అన్ని భారతదేశం మొత్తాన్ని ముందు నడిపించే నరేంద్ర మోడీ గారి అధ్యక్షతలో ఆ పార్టీ చేరాలని చెప్పి ఉద్దేశంతో చేరడం జరిగింది. ఈ పార్టీలో కొనసాగుతూ ఈ పార్టీ యొక్క బలోపేతకి నా వంతు నేను కృషి చేస్తాను. దారాసామయ్య గారికి ఈ సందర్భంగా నాకు కోసపాడి మండలం రావినూతల గ్రామంలో శుక్రవారం రాత్రి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు దామా సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వల్లే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సుబ్బారావు పేర్కొన్నారు. అందుకే ఒడుగు బలహీన వర్గాల ప్రజలకు నామినేట్ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించి వారికి అండగా నిలిచారని ఆయన తెలిపారు. అలాగే రావినూతల గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం సహకారంతో కృషి చేస్తానని సుబ్బారావు తెలియజేశారు. అదేవిధంగా పార్టీ అధికారంలో లేనప్పుడు తన సొంత డబ్బులతో అభివృద్ధికి సహకరించారని ఆయన పేర్కొన్నారు. 10 సంవత్సరాలుగా కష్టపడి అన్ని కష్టాలు అనుభవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చుకొని మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. మనం మీ అందరి కష్టం, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కష్టం వలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారంటే సంతోషంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల పరిస్థితి మనం చూసాం, మన ఎంత ఇబ్బంది పడ్డాం, కార్యకర్తలకు మనం ఇబ్బంది పడ్డాం, మనతో పాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వ పరిస్థితులు, గత ప్రభుత్వంలో పడ్డ ఇబ్బందులు అన్నీ కూడా అందరూ అనుభవించారు, ప్రాక్టికల్గా అందరం చూసాం మనందరం కూడా. కాబట్టి ఈరోజు మీ అందరి కృషితోటి, మీ అందరి ఆదరాభిమానంతో ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిందంటే చిన్న విషయం కాదు. మీ అందరూ కష్టపడ్డారు, మీ కార్యకర్తలందరూ కూడా మీ కృషి ఫలితమే ఈ రోజు మన అధికారంలోకి వచ్చామని చెప్పి గర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ముందుగానే. పోతే
సరే మన రాష్ట్ర పరిస్థితులు ఇవన్నీ ప్రస్తుతం మనకి పక్కన పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం మనం. ఏదైతే ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ కూడా ఈ రాష్ట్ర అంటే స్వతంత్రం వచ్చిన 72 సంవత్సరాల చరిత్రలోనే 60% రిజర్వేషన్ కల్పించడం అనేది సామాజిక న్యాయం అనేది చిన్న విషయం కాదు. అది అది ప్రపంచ దేశానికి భారతదేశం ఆదర్శంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆ విషయంలో రానున్న రోజులు ఖచ్చితంగా అన్ని వర్గాలకి బలమైన న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఆయన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి ఇలా అన్ని కూడా ముందుకెళ్తాం చేసి చూశారు మీరు. అన్నింటిలో కూడా నామినీ పదవులు కానివ్వండి, టెంపుల్ పదవులు కానివ్వండి, లేకపోతే వర్కర్లు కానివ్వండి, అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్లో మంచి పాయింట్లు సాధించడం జరిగిందని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ జోసెఫ్ తంబి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో శనివారం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు. గత ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 10కి 10 పాయింట్లు తెచ్చుకున్న విద్యార్థులకు అతిథులు చేతుల మీద జ్ఞాపికలు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరిని అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జోసెఫ్ తంబి మాట్లాడుతూ శ్రీ చైతన్య కళాశాల ఏర్పాటు చేసిన ప్రథమ సంవత్సరంలోనే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో 10కి 10 పాయింట్లు ఎంతో మందికి రావడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎక్కువ మంది 10కి 10 పాయింట్లు సాధించి కళాశాలకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని జోసెఫ్ తెలిపారు. టౌన్లోనే ఫస్ట్ మంత్ అనమాట స్టేట్ ఆఫ్ సిబిఏ కన్పెటెన్స్ సాధించిన వాళ్ళు 18 మెంబర్స్ ఉన్నారు తెలుసు మీ అందరికీ. 9.8 సాధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 9.7 పైన మొత్తం 87 మంది ఉన్నారు. ఈ కన్పెటెన్స్ స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. The school level and the college level, the same thing like the top most
అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రాజేందర్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎంపీడీఓగా పనిచేసిన రవికుమార్ నాయుడు బదిలీ కాగా ఆయన స్థానంలో సొంతమాగులూరు ఎంపీడీఓ కృష్ణకుమార్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా ఉండగా రెగ్యులర్ ఎంపీడీఓగా రాజేందర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దొనకొండ మండలం ఎంపీడీఓగా పనిచేస్తూ ఎన్నికల సమయంలో బొల్లాపల్లి మండలానికి బదిలీ కాగా ఎన్నికల అనంతరం అద్దంకి ఎంపీడీఓగా శనివారం బాధ్యతలు చేపట్టారని రాజేందర్ తెలిపారు. మండల పరిధిలో ఉన్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రధాన సమస్యల మీద దృష్టి పెడతారన్నారు. అద్దంకి మండలం పరిధిలో ఉన్న గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకొని రావాలని ఎంపీడీఓ పేర్కొన్నారు. ప్రజలకు సమస్యలు ఉంటే నేరుగా వారి దృష్టికి తీసుకొని రావాలని ఎంపీడీఓ చెప్పారు. అద్దంకి మండల పరిషత్ అభివృద్ధిగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నాను. గతంలో గుంటూరు జిల్లా ఎన్నికల నిమిత్తం గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్ళి బుల్లాపల్లిలో పనిచేశాను. తర్వాత బుల్లాపల్లి నుంచి దొనకొండ, దొనకొండ నుంచి ఈరోజు ఇక్కడ విధులకి హాజరవుతున్నాను. వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఎలాంటి సమస్యలున్నా మండల పరిషత్ కార్యాలయం తరఫున నుంచి సమస్యలు కానీ గ్రామాల్లో మంచినీటి సమస్యలు కానీ అని ఉంటే నా దృష్టి తీసుకున్నట్లయితే సత్వరమే స్పందించి తొందరగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండా వారి పనులు వారే చేసుకోగలుగుతున్నారని, దీనికి కారణం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు శిక్షణ ఇస్తున్న ఐఈఆర్టీ ఉపాధ్యాయులని ఐఈ కోఆర్డినేటర్ సుధామాధురి అన్నారు. అద్దంకి మండలం బొమ్మలంపాడు కలవకూరు గ్రామాల్లో ఇంటి వద్ద శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు శనివారం సుధామాధురి వారి గృహాలను సందర్శించి పిల్లల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఐఈఆర్టీ ఉపాధ్యాయులు వారి ఇళ్లకు వచ్చి శిక్షణ ఇస్తున్నారో లేదో అని విచారించి పిల్లల పనితీరును పరిశీలించారు. గతంలో కంటే ఇప్పుడు వారి పిల్లల్లో మార్పు ఎలా ఉందో పిల్లల తల్లిదండ్రులను అడిగి విచారించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఐఈఆర్టీలు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి పనులు వారే చేసుకునే విధంగా నేర్పిస్తున్నారన్నారు. ఇంటి వద్దనే విద్య పొందుతున్న పిల్లలు శారీరకంగా మరియు మానసికంగా అభివృద్ధి చెందుతున్నారని సుధామాధురి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సహాయ సహకారాలు అందించడంతో పాటు వారి పెన్షన్ కూడా అందిస్తున్నారన్నారు. బాల్య వివాహాలు ఎవరు చేయకూడదని సుధామాధురి హెచ్చరించారు. హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, కోమలి అక్షయ, వయసు 12 సంవత్సరాలు. ప్రతి వారం కూడా అక్షయ వాళ్ళ ఇంటికి వచ్చి శ్రీను ఈ హోమ్ బేస్డ్ చూస్తూ ఉంటాడు. ఆ పాపకు రావాల్సిన ఎలిమెంట్స్లన్నీ కూడా అంటే సమయానికి ఆ ఎలిమెంట్స్లన్నీ కూడా వస్తున్నాయి. పాప కూడా శ్రీనుకి కొంచెం అంటే అక్షయాన్ని పిలిస్తే ఆ రోజు వచ్చే పరిచయంతో కొంచెం రెస్పాండ్ అవుతుంది. వయసు అంటే పాప కూడా చాలా వీక్గా ఉంది. వాళ్ళ మదర్తో కూడా మాట్లాడటం జరిగింది. అలవెన్స్లు కూడా అన్ని వచ్చినాయి అండి. లాస్ట్ ఇయర్ అలవెన్స్లు అన్నీ వచ్చినాయి. ఇప్పటికి కూడా పెట్టున్నారని చెప్పడం జరిగింది. సంతకం రెగ్యులర్గా వచ్చే విజిట్ ప్రొఫార్మా కూడా చూశాను. అన్నీ కూడా టైం అంటే ప్రతి వారం ఆబ్సెంట్ లేకుండా ప్రతి వారం కూడా ఈ శ్రీను సార్ విజిట్ ఉంది. తల్లిదండ్రులు కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. అంటే రెగ్యులర్గా వచ్చి పాపను పలకరించి వెళ్తున్నారని, రావాల్సిన ఎలిమెంట్స్లన్నీ కూడా సమయానికి అందుతున్నాయి అని చెప్పడం జరిగింది. కోస్పాడు మండలం గుడిపాడు గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్యాన శాఖ డైరెక్టర్ రవీంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. డ్రిప్ ద్వారా వ్యవసాయంలో అధిక లాభాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే డ్రిప్ వల్ల రైతులకు కూలీల భారం తగ్గుతుందని రవీంద్రబాబు తెలియజేశారు. ఇప్పటి వరకు 1877 మందికి డ్రిప్ మరియు స్ప్రింక్లర్ను ఉద్యాన శాఖ ద్వారా అందజేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ ద్వారా సంక్షేమ పథకాలను రవీంద్రబాబు వివరించారు. చేయాలన్నా గవర్నమెంట్ కొన్ని లాభం ఇస్తుంది. ఆ పరిధికి లోపలే మనం చేయాలి. ఒకవేళ పరిధి చేసినా కూడా మనకు జరిగే న్యాయం జరగకపోతే అది ఫైనల్గా రైతు నష్టపోతాడు. నేను మీరు చెప్పేసి ఇలా జరుగుద్ది అనేది మనం అనుకోలేము. అయితే ఇక్కడ మీరు అడిగింది నరసరావు గారు ఒక మంచి మాటే. అయితే ఏంటంటే ఒకసారి మనం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినాక మీ అందరికీ కూడా తెలుసు ఇది వరకు 10 సంవత్సరాలు లేదు. అయితే గత 2017 నుంచి ఏం చేశారంటే 10 ఏళ్ళంటే చాలా టైం పడుతుందండి. ఇవంతా కూడా ఈ రోజున గవర్నమెంట్ 7 సంవత్సరాలకే దాన్ని కుదిరించింది. ఒకసారి ఒక రైతుకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ 7 సంవత్సరాలు మళ్ళా దానికి మళ్ళా ఇచ్చే వెసులుబాటు అయితే లేదు. దీన్ని కొంత మీరు గమనించండి. తర్వాత ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ లేఖలు అంటే ఎలుకలు కొరికే దానికైతే మనం ఏం చేయాలి,
మనతో జాయిన్ చేసుకొని ఏదైతే మన అల్యూమినియం ఫాస్ఫైడ్ జింక్ ఫాస్ఫైడ్ తర్వాత అలాంటివి ఉపయోగించుకొని రంధ్రాలు ఉన్న వాటిల్లో పెట్టుకొని చేయాల్సిందే కానీ స్పెసిఫిక్గా ఎలుకలకు మనం చేయలేం కానీ ఈ ల్యాటరల్ చేయడానికి ఏంటంటే ల్యాటరల్ బైండింగ్ మిషన్ అనేది ఇప్పుడు మనం సబ్సిడీలో కూడా ఇస్తా ఉన్నాం. కొత్తగా వేసే వాళ్ళందరికీ డ్రిప్ వేసే వాళ్ళకి దాన్ని ఒక ఆప్షనల్ ఐటమ్గా ఇచ్చి అది కూడా పెద్ద రేటు కాదు 1350 రూపాయలు పెద్ద ఇది కాదు. అది కానీ చేస్తే మనం ఏం చేస్తామంటే ఆ ల్యాటర్లో పంట అయిపోయింది మీకు అవసరం లేదు దానంతా కూడా కొంచెం ఫిక్స్ చేసుకొని కొంచెం అక్కడక్కడ కర్రలు కానీ లేకపోతే మీకు ఇవన్నీ చూసారా మనం సిమెంట్ పిల్ల పోల్స్ ఉన్నాయి కదా వాటి చుట్టూ పెట్టుకుంటే దానివల్ల అర్థం లేదు. ఇదైతే కంపెనీలు కూడా మీకు ఉన్నాయి మీకు అలా ఏదన్నా కావాలన్నా కూడా సార్ మా ఊళ్ళో ఒక పది మంది కావాలి. అద్దంక మండలం బొమ్మడంపాడు ప్రాథమిక పాఠశాల చదువుకుంటున్న పేద విద్యార్థులకు శనివారం జైవిం ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు టై బెల్టులు పంపిణీ చేశారు. బొమ్మడంపాడు ప్రాథమిక పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారని ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. 50 మంది విద్యార్థులకు టై బెల్టులు అందజేశారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.